క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా క్రిస్మస్ కాలాన్ని ముగించుకున్న మనందరము కూడా నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకొని ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన మనందరము కూడా క్రీస్తు సాక్షాత్కారము మహోత్సవాన్ని ముగించుకొని సామాన్య కాలములో ఈ ఆదివారంతో అడుగు పెడుతున్నాం ఈ సామాన్య కాలాన్ని ప్రారంభించుకుంటున్న మనందరి కొరకై దేవాది దేవుడు క్రీస్తు ప్రభుని యొక్క బాప్తీస్మ మహోత్సవాన్ని మనకి ప్రసాదిస్తున్నాడు క్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మాన్ని మీరందరూ ధ్యానం చెయ్యండి అని మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు ఏమిటి ఈ క్రీస్తు ప్రభు యొక్క బాప్తీస్మ పండగ అంటే క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా తల్లి సభలో అదేవిధంగా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో తల్లి శ్రీసభ చరిత్రలో ఎంతోమంది గొప్ప ప్రవక్తలు ఉన్నారు రాజులు ఉన్నారు దీర్ఘదర్శులు ఉన్నారు పునీతులు ఉన్నారు వారందరి జీవితంలో కూడా వ్యక్తిగతమైనటువంటి దైవ అనుభవం అనేటువంటిది ఒకటి ఉంది దైవ అనుభవం సామాన్యమైనటు జీవితాన్ని జీవించినట్టు వారందరూ కూడా అప్పటి వరకు కూడా నీలాగా నాలాగా బ్రతికినటువంటి వారందరూ కూడా ఒక్కసారి దైవ అనుభవాన్ని పొందుకున్న తరువాత దేవుని యొక్క స్వీయ అనుభవాన్ని పొందుకున్న తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత నిజంగా ఒక్కసారిగా మారిపోయారు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమన్నిటి జరగటం ప్రారంభించింది ఆయన ఒక గొప్ప ఇంటి బిడ్డ వాళ్ళ నాన్నగారు బాగా బట్టల వ్యాపారి డబ్బులకు కొదవలేదు ఆ గ్రామములో ఆ పట్టణములో ఆ పరిసర ప్రాంతాలలో అతనికి పేరు ప్రఖ్యాతులకి కొదవలేదు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాడు లోకానుసార జీవితానికి అలవాటు పడ్డాడు అలవాటు పడిన తర్వాత చెయ్యవలసినటువంటి అన్ని రకాలైనటువంటి సరదాలు కూడా అతను చేస్తూ లోకానుసారముగా బ్రతుకుతూ ఉన్నాడు ఒకరోజున అందరిలాగానే ఆయన కూడా దేవాలయానికి వచ్చాడు ఎవరూ లేనప్పుడు ఆ దేవాలయం ప్రియులకు దేవుని బిడలారా ఇటలీ దేశం అవి ప్రియులకు దేవుని బిడ్డారా విశ్వాసం లేనటువంటి రోజులు కాబట్టి ఆ దేవాలయం అంతా కూడా కూలిపోయి ఉంది మన దేవాలయానికి ఏ విధంగా మరి సేక్రెడ్ హార్ట్ చర్చ్ యేసు తిరుహృదయ దేవాలయం అనే పేరుందో అక్కడ దేవాలయానికి కూడా పునీత దామియాను గారి దేవాలయం అనే పేరుండేది ఆ దేవాలయంలో కూలిపోయినటువంటి గోడల మొండి గోడలు ఆ దేవాలయంలో అతను ప్రార్థన చేసుకుంటుండగా సడన్గా అతనికి ఏదో స్వరం వినపడింది ఏమిటి ఆ స్వరం అంటే ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ నా దేవాలయాన్ని నీవు పునర్నిర్మించు నా దేవాలయాన్ని నువ్వు రిపేర్ చెయ్యి అనగానే ఎవరు నాతో మాట్లాడుతుందని అటు ఇటు చూశాడు ఎవరూ కనబడలేదు ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ నా దేవాలయాన్ని నువ్వు పునర్నిర్మాణం గావించు నా దేవాలయాన్ని నువ్వు రిపేర్ చెయ్యి అనని అతనితో అనేసరికే ఇది ఖచ్చితంగా దైవానుభవం దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు తన సందేశాన్ని నాకు ఇచ్చాడు అని పలికి అతను ఒక్కడే ఒంటరిగా అప్పటి వరకు విచ్చలవిడిగా జీవించినటువంటి అతను ఆ దేవాలయాన్ని నిర్మించటం మొదలుపెట్టాడు పాడైపోయినటువంటి ఆ దేవాలయాన్ని రిపేరు చేయటం పునర్నిర్మించటం ప్రారంభించాడు కొంతమంది ఎగతాళి చేశారు కొంతమంది ఎగతాళి చేశాడు దాకా సరదాగా జీవించినటువంటి ఈడు ఇప్పుడు పునీతుడైపోయాడరో అని ఎగతాళి చేశాడు దైవ అనుభవాన్ని పొందుకున్నాడు కాబట్టి దేవుని స్వరాన్ని విన్నాడు కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోలేదు ప్రియులకు దేవుని బిడ్డలారా తాను ఆ దైవ అనుభవముతో ఆ దేవాలయాన్ని పూర్తిగా విస్తూ ఉన్నాడు అతనిలో ఉన్నట్టు పట్టుదల చూసి ఇంకా కొంతమంది యువతి యువకులు అతను చేరారు కొంతమంది ప్రజలు అతన్ని చేరి ఆ దేవాలయాన్ని సుందరంగా మార్చారు సంతోషపడ్డాడు ఫ్రాన్సిస్ అయిపోయింది నా పని అనుకున్నాడు దేవుడు నాకు ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని నేను పూర్తిగా వించాను అనుకున్నాడు అప్పుడే మరొకసారి దేవుడు మరలా తనతో మాట్లాడటం ప్రారంభించాడు ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ నా దేవాలయాన్ని నువ్వు పునర్నిర్మాణము గావించో రిపేరు చెయ్యి అన్నాడు అదేంటి దేవా నేను నీ దేవాలయాన్ని నిర్మి పునర్నిర్మించా కదా అయిపోయింది కదా నా పని అంటే మళ్ళా దేవుడు అంటున్నాడు నా దేవాలయాన్ని నువ్వు పునర్నిర్మాణము గావించు రిపేరు చెయ్యి కూలిపోయినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి నా చర్చిని నువ్వు నిర్మించు అని చెప్పాడో అప్పుడు అతనికి అర్థమయ్యింది నా దేవుడు నా శిలువనాథుడు నాతో మాట్లాడేది ఇదిగో ఈ గోడలు అనేటువంటి సిమెంటు ఇసుక ఐరన్తో నిండినటువంటి దేవాలయాన్ని నిర్మించమంటలేదు కానీ దేవాలయం అనేటి స్త్రీ సభని పునర్నిర్మాణం గావించమంటున్నాడు దారి తప్పినటువంటి పాపాంద కాలంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలనేటువంటి దేవుని యొక్క ఆలయాన్ని తన దగ్గరకి తీసుకుని రమ్మని పలుకుతూ ఉన్నాడని అతనికి అర్థమైంది ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ తరువాత పుర ఫ్రాన్సిస్ గారి ప్రియులకు దేవుని బిడ్డలారా అప్పటి వరకు విచ్చలవిడిగా జీవించినటువంటి అతను ఒక సామాన్యమైన బ్రతుకు బ్రతికినటువంటి అతను సమూలంగా మారిపోయాడు దైవ అనుభవాన్ని పొందుకున్న తరువాత ఒక గొప్ప పునీతుడిగా మారిపోయాడు ఎంతో మంది మారు మనసుకై అతను ప్రార్థన చేశాడు తన ప్రసంగాల ద్వారా తన పరిచర్య ద్వారా అంతకంటే ఎక్కువగా తన పవిత్ర జీవితము ద్వారా ప్రియులకు దేవుని బిడ్డలారా కొన్ని లక్షల మంది యువతి యువకులకి ఆదర్శంగా జీవించాడు ప్రతి పునీతుని జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా ఈ దైవ అనుభవ సంఘటనలు అనేటువంటివి మనకి కొట్టొచ్చినట్లుగా కనబడతాయి క్రైస్తవుల మన కూడా వెతుక్కోవాలి మన జీవితంలో తప్పనిసరిగా దేవుడు నాకు ఇచ్చే దైవ అనుభవం ఏమిటి ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ముప్పై సంవత్సరాల వయసులోనూ యేసు భగవానుడు ఎంత వయసు అండి ముప్పై సంవత్సరాల వయసు యేసు ప్రభు బహిరంగ జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు కూడా ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవించినట్టు యేసు భగవానుడు ఒక సామాన్యమైన మనిషిగా జీవించినటువంటి యేసు ప్రభువు ముప్పైవ సంవత్సరం అడుగు పెట్టగానే యోహాను దగ్గరికి వచ్చాడు అందరూ కూడా జ్ఞానస్థానాన్ని పొందుతున్నారు తాను కూడా వరుసలో నిలబడ్డాడు ప్రజలేమనుకున్నారు బాప్తీస్మ యోహానే అయ్యానేమో బాప్తీష్మ యోహానే క్రీస్తేమో అనుకున్నారండి కానీ బాప్తిస్మ యోహాను మొహమాటం లేకుండా చెప్పాడు నేను కాదు క్రీస్తును నా తరువాత ఒకడు రానున్నాడు లోకాసు వార్త మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకునిచుండగా యోహాను వారితో ఇట్లా నేను నేను నీటితో మీకు బాప్తిస్మం పంపించుచున్నాను కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను ఆయన మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ చేయించును బాప్ యోద్ధాన జ్ఞానస్నానాన్ని ఇస్తూ ఉంటే చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు ఆయనలో ఉన్న పరిశుద్ధతని ఆయన చేస్తున్న వాక్య పరిచయని ఆయన ఇస్తున్నటువంటి జ్ఞానస్నానాన్ని చూసి ప్రజలేమనుకున్నారు ఇతడే మెస్ అయ్య అనుకున్నారు కానీ ఆయన మొహమాట పడలేదండి నేను కాదు నిజమైన మెస్ అని నా తరువాత ఒకడు రానున్నాడు ఆయన మిమ్ము ఆత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయిస్తాడు అని పలికారు ఆ తరువాత ఏం జరుగుతుందండి ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుందాం జనులందరూ బాప్తీష్మము పొందిన పిదప యస్సు కూడా బాప్తీష్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయన పై దిగి వచ్చను దేవుని బిడ్డలారా ముప్పై సంవత్సరాల పాటు ఒక సామాన్యమైన మనిషిగా జీవించిన యేసు భగవానుడు ముప్పై సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు బాప్తిస్మ యోహాను గారి దగ్గరకి వచ్చినప్పుడు ఆయన పైకి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చాడు ఇది దైవ అనుభవం ఇది పరిశుద్ధాత్మ అనుభవం ప్రీలకు దేవుని బిడ్డ ప్రతి క్రైస్తవుడు కూడా ఇటువంటి అనుభవాన్ని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడో ఇది దేవుని యొక్క చిత్తం ప్రీలకు దేవుని బిడ్డలారా ఏమిటి ఈ పండగ అంటే ఈ పండగలో మనం రెండు అర్థాలు తీసుకోవాలి ప్రీలకు దేవుని బిడ్డలారా ఒకవైపు నుండి ఎందుకు యేసు ప్రభు బాప్తి పొందాడు అంటే నీకు నాకు గొప్ప సాదృశ్యముగా ఉండడానికి ఉదాహరణగా ఉండడానికి మరొక వైపున యేసు ప్రభువుకే ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వీయ అనుభవం ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వ్యక్తిగతం అనుభవం పరిశుద్ధాత్మ తన మీద ముప్పై సంవత్సరాల పాటు సామాన్యమైనటువంటి వ్యక్తిగా జీవించినట్టు యేసు భగవానుడు బాప్స్మాన్ని పొంది ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అతని మీదకి దిగి వస్తున్నాడండి ఆ తర్వాత ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఒక వాణి వినిపించను రెండు సంఘటనలు జరుగుతున్నాయి ప్రియులకు దేవుని బిడ్డారు ఇక్కడ ఒకటి మొదటిది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆవేశించాడు దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ అతని మీదకి దిగి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం చేస్తుంది అతనికి శక్తినిస్తుంది రెండవది ముఖ్యమైనటువంటిది ప్రియలారా అప్పటి వరకు కూడా సామాన్యంగా జీవించిన యేసు ప్రభువుతోటి పరలోకము నుండి దేవునికి స్వరం ఏమంటుంది ఇతడునా ఇతడునా దేవుని యొక్క ప్రేమ ప్రియులారా తన కుమారునికి చూపిస్తున్నాడండి పరలోక తండ్రి పరలోక తండ్రి ప్రియమైనటు కుమారుడా నీవు నా ప్రియమైన కుమారుడివి నీవు నా ప్రియమైన కుమారుడివి నిన్ను కూర్చు నేను ఆనందించుచున్నాను ప్రిలారా మనం ఎవరితోటైనా ఈ మాటలు పలికితే ఎంత ఆనందిస్తారండి ఒక తల్లి తన కుమారునితో ప్రియులకు దేవుని బిడ్డలారా నీవు నా ప్రియమైన బిడ్డవి నిన్ను చూచి నేను ఆనందించుచున్నాను ఎప్పుడు చెప్పాడు ఈ మాటలు దేవుడు ప్రభు శిలువు మీద చనిపోయిన తర్వాత చెప్పాడా ఎప్పుడు చెప్పాడు అసలు ఆయన తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించక ముందే అవునా కాదు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించక ముందే దేవుడు చెప్పేశాడు ఏమన్నాడు ఇతడు నాకు ఇష్టమైనటువంటి వాడు ఏమంటున్నాడు ప్రియమైనటు కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నాకు ప్రియమైనటువంటి వాడివి నిన్ను గుర్చి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి నాతో పాటు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి దేవుడు ఏమంటున్నాడు నా శక్తిని పరిశుద్ధాత్మ అంటే ఏంటండి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క అభిషేకం అంటున్నాడు దేవుడు నా అభిషేకాన్ని నీకు ఇస్తాను బిడ్డ అంటున్నాడండి రెండోది ఏమంటున్నాడు నీవు నాకు ప్రియమైనటువంటి వాడివి బిడ్డ నిన్ను గుర్చు నేను ఆనందించుచున్నాను ప్రియమైనటి సహోదరి ఈ సహోదరులారా ఒకవైపున దేవుడు ఏమంటున్నాడు నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడివి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను గుర్చి ఆనందిస్తున్నాను అంటే యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా తండ్రి నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి అనుభవం అండి దైవ అనుభవం ఒక మనిషిగా తనను ప్రేమించేట్టు ఆ దేవుని పరలోక తండ్రితో ఏమంటున్నాడంటే దేవా నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను తప్ప నీకు తప్ప నేను మరొకనికి విధేయతని చూపించను ప్రిలారా అప్పటి వరకు ఒక సామాన్యమైనటువంటి మనిషిగా బ్రతికినట్టు ఏసయ్య పరిశుద్ధాత్మను పొందిన తరువాత నీవు నా ప్రియమైన కుమారుడివి నిన్ను గుర్చి నేను ఆనందిస్తున్నాను అని పలికిన తర్వాత యేసు ప్రభు జీవితంలో జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటండి సాతాను చేత శోధించబడ్డాడు వాక్యాన్ని చదువుకుందాం నాలుగో దాం ఒకటో వాక్యాన్ని చదువుకుందాం ఏసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నాడండి ఎక్కడి నుంచి అందరూ చెప్పాలి యుద్ధంలో ఏం జరిగింది ఆయనకి బాప్తి బాప్తిష్టంలో ఏం జరిగింది పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అదేవిధంగా తండ్రి ఏమన్నాడు నువ్వు నా ప్రియమైన కుమారుడివి నిన్ను గుర్చు నేను ఆనందించుచున్నాను జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు జీవితంలో జరిగిన సంఘటనలు ఒకవైపున జ్ఞానస్నానాన్ని పొందాడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు పరలోక తండ్రి అన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ అన్నాడు నువ్వంటే నాకెంతో ఇష్టం అన్నాడు నిన్ను కూర్చు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఏసు ప్రభు సిలువు మోసిన తర్వాత యేసుప్రభు కష్టాలు పాలైన తర్వాత యేసుప్రభు మరణించిన తర్వాత ఉత్థానమైన తర్వాత చెప్పట్లేదండి యేసుప్రభు సామాన్యమైన మనిషిగా ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు ఏసుప్రభు ఏం చేస్తున్నాడండి తన వైపు నుంచి నన్ను నా పరలోక తండ్రి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి శోధన జరుగుతాయండి వెంటనే ప్రియదేవిని బిడ్డ మనందరి జీవితంలో కూడా సాతానుశోధనలు వస్తాయండి ఎప్పుడైతే దేవుని చేత నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడివి బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అధికమగా నేను నిన్ను వదులుకోలేను అని చెప్పాడో పరలోక తండ్రి యేసు ప్రభు అండి తండ్రి ప్రేమకి ప్రతి ప్రేమను చూపిస్తున్నాడండి పరలోక తండ్రి కుమారుడిని నేను నిన్ను ప్రేమిస్తున్నా బిడ్డ అని చెబితే కుమారుడు కూడా ఏం చేస్తున్నాడండి తండ్రి ప్రేమకి ప్రతి ప్రేమను చూపిస్తున్నాడు ఏ విధంగా తండ్రికి విధేయత చూపించటం ద్వారా ఏం జరుగుతుంది సాతనుడు వచ్చి వెంటనే యేసుప్రభుని ఎడారిలో శోధిస్తాడండి నలభై దినాల పాటు అవునా యేసు యేసుప్రభు ఏం చేశాడు పరలోక తండ్రి మాట విన్నాడా సైతాను మాట విన్నాడా గట్టి చెప్పాలి వెరీ గుడ్ పరలోక తండ్రి ఏమంటున్నాడు నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడివి అంటుంటే యేసుప్రభు ఏమంటున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను తప్ప నేను సైతానికి లోనుగాను నిన్ను తప్ప నేను వేరొకళ్ళని ప్రేమించను నీ ఆజ్ఞలు తప్ప నేను వేరొకళ్ళని ప్రేమించను అంటున్నాడండి ఏసయ్య నీ ఆజ్ఞలను పాటించటమే నాకు వరం అంటున్నాడు పిల్లారా చదువుకుందాం పిల్ల యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోద్ధానం నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎరారి ప్రదేశమునకు కొనిపోబడెను అచ్చట నలువది దినములు సైతాను చేసి శోధించబడను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు ప్రియులకు దేవుని బిడ్డలారా యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుని యొక్క ప్రేమను పొందుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయన ఎడారికి వచ్చిన తర్వాత సైతానుడు ప్రియులకు దేవుని బిడ్డలారా శోధిస్తూ ఉన్నాడు ఏమని శోధిస్తున్నాడు ఆకలితో ఉన్నావుగా అన్నాన్ని ప్రేమించో అంతేనా అంతే అన్నాడు కదా ఆకలితో ఉన్నావు కదా అన్నాన్ని ప్రేమించో ఈ రాళ్ళని రొట్టెలగా మార్చుకోమన్నాడు మార్చాడా ఏమన్నాడు నన్ను ప్రేమించే నా దేవుడు ఉన్నాడు ఆయన నేను మోసం చెయ్యను ఆయన నేను మోసం చెయ్యను ఎందుకంటే నాకు తన యొక్క ఆత్మాభిషేకాన్ని ఇచ్చాడో నేను సామాన్యమైన మనిషిగా ఉన్నప్పుడు ఆయన తన ఆత్మతోనూ నింపాడో అదేవిధంగా తన యొక్క ప్రేమను నా మీద కొమ్మరించాడు నువ్వు నాకు ప్రియమైన వాడివి నిన్ను కూర్చు నేను ఆనందించుచున్నాను అని పలికాడు కాబట్టి ఈ రాళ్ళను నేను రొట్టెలుగా మార్చను నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటమే మానవుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడు వచించు ప్రతి మాట వలన జీవిస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా క్రీస్తు బాప్తి మనకేమని నేర్పిస్తుందంటే దేవుని యొక్క ప్రేమకి క్రీస్తు భగవానుడు లోబడి జీవించాడు దేవుని యొక్క ప్రేమను కాదని దేవుని యొక్క అభిషేకాన్ని కాదని దేవుని యొక్క ఆదరణను కాదని ప్రియులకు సైతాను వశము కాలేదండి నూతన ఇస్రాయేలు అయిన క్రీస్తు భగవానుడు ఎవరండి యేసు ప్రభు నూతన ఇస్రాయేలు అయినట్టు క్రీస్తు భగవానుడు ఆ తండ్రి ప్రేమ ఆ నిజమైన ప్రేమని ఆ స్వచ్ఛమైన ప్రేమని ఆ అభిషేకాన్ని కూడా ఆయన లోబడి జీవించాడండి ఒకసారి మనం ప్రియల నిర్కమకాండానికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వచనం నుండి చదువుకుందాం అంతటా దేవుడైన యావే ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కనులారా చూచితని దాసాధ్యక్షుల బారి నుండి విడిపించుమని వారు చేసిన మనవిని నా చెవిన పడెను వారు పడుపాట్లు గుర్తించుతుని ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికెళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగి వచ్చితని ప్రియలార గమనించనండి ఇస్రాయలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న సమయంలో దేవుడు తన ప్రేమను మరిచిపోలేదండి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి సమయంలో వారి కష్టాలలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు చేతులు చాచి వాళ్ళు ప్రార్థన చేస్తే చేతులు చాచి వాళ్ళు వేడుకుంటే వారు కన్నీరు కారిస్తే వారు పడుతున్న పాటలను చూచి దేవుడేమన్నాడంటే వాళ్ళు పడే కష్టాలని నేను చూచాను వారి యొక్క కన్నీటి ప్రార్థనని నేను ఆలకించాను వారిని విడిపించటానికి నేను దిగి వచ్చాను అన్నాడండి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు చెప్పాడు దేవుడు ఏమండి సంతోషంగా ఉన్నప్పుడు చెప్పాడా ఎటువంటి సమయంలో నమ్మకపాత్రంగా ఉన్నాడు దేవుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాడు దేవుడు నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు ఇక్కట్ల్లో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు దేవుడో దానిని మరచిపో మాకు నువ్వు అవునా కాదా ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశాడు మోసేని ఎన్నుకున్నాడు మోసేని ఎన్నుకొని పంపిస్తున్నాడండి ఎక్కడికి పంపిస్తున్నాడో ఐగుప్తు దేశానికి పంపిస్తున్నాడు ఐగుప్తు దేశానికి పంపించి నా ప్రజలు పడుతున్న బాధలు నేను చూశాను వారి యొక్క ఆక్రందన నేను విన్నాను వాళ్ళు బాధల్లో ఉన్నారు కష్టాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిపించడానికి నేను వచ్చాను అని చెప్పాడు కానీ ఇజ్రాయల్ ప్రజలు ఏం చేశారండి ఏం చేశారు తీరం దాటిన తర్వాత తెప్ప తగలేశారండి అవసరం తీరిన తర్వాత ఏం చేశారండి దేవుణ్ణి టాటా బాయ్ బాయ్ అన్న ప్రియ దేవుని బిడ్డ నీ జ్ఞాన స్నానములో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు నీవు దేవుని బిడ్డవే దేవునికి సొంతం కాబట్టి దేవునికి లోబడు జీవించు నీవు అనర్హుడివిగా అయోగ్యుడివిగా పాపములో ఉన్నప్పుడే జన్మ పాపముతోటి ఇతర పాపముతో ఉన్నప్పుడే దేవుడి నిన్ను ప్రేమించాడు ప్రేమించి జ్ఞానస్నానము ద్వారా నీకు అభిషేకాన్ని ఇచ్చాడు జ్ఞానస్నానము ద్వారా తన బిడ్డలుగా మార్చుకున్నాడు నిన్ను నిన్ను తన బిడ్డగా మార్చుకున్నటువంటి ఆ దేవుని తన పరిశుద్ధాత్మతో అభిషేకించినటువంటి ఆ దేవుని ఇప్పుడు నీవు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇహ లోక సంపదల వెంట పరిగెడుతూ నాకు అక్కర్లేదని పలికావనుకో ప్రియ దేవుని బిడ్డ అది ఏమవుతుందండి నమ్మక ద్రోహమవుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ ప్రజలు ఏం చేశారండి ఐగుప్తు దేశంలో బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి ఇస్రాయలు ప్రజలకి దేవుడు మోస ద్వారా వెళ్ళాడు వాళ్ళ దగ్గరకి వాళ్ళని కాపాడాడు శ్రమలలో ఉన్నప్పుడు అండి నువ్వు బాగున్నప్పుడు నీ దగ్గరికి రాలా నీ దేవుడో నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోకుండా లేడు దేవుడో లేకపోతే నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నాకెందుకు అనుకోలేదండి ఎప్పుడైతే శ్రమంలో ఉన్నావో నీకు తోడుగా ఉన్నాడు వాళ్ళు ఆయొక్క ఐగుప్తు ఐగుప్తు దేశంలో పీలకు బానిసత్వంలో మ్రగ్గుతుంటే వాళ్ళ కోసం దేవుడు చేయని అద్భుతాలు లేవండి పది అరిస్తాలు పంపించాడండి నీ తరపున నీ ప్రజల తరపున ఇజ్రాయేల్ ప్రజల తరపున ఆయన నిలబడ్డాడు నిలబడి వాళ్ళని చివరికి విడిపించుకొని వచ్చాడు ఆ రోజుల్లో పీలకు దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశం అంటే మామూలు దేశం కాదండి నాగరికత చెందినటువంటి నాగరికతలలో ఐకిత్తు నాగరికత చాలా మొదటి వరుసలో ఉంటుందండి ఫరోరాజ్ అంటే మహాభయంకరులండి వాళ్ళు శక్తివంతులండి వాళ్ళు వాళ్ళను కూడా దేవుడు ఎదిరించి నీ పక్షాన అనగా ఇజ్రాయల్ ప్రజల పక్షాన దేవుడు నిలబడ్డాడు నీ కన్నిటి సమయంలో నీ బాధల సమయంలో వాళ్ళు కన్నిటిలో ఉండి ప్రార్థన చెయ్యగా వాళ్ళకు తోడుగా ఉన్నాడు దేవుడో వాళ్ళను విడిపించుకొని వచ్చాడు విడిపించుకొని వచ్చినప్పుడు ఏం చెప్పాడో తెలుసా దేవుడు ఇజ్రాయల్ ప్రజలతోటి పిల్లారా మీరు ఒక పాస్కా పండగ చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి ఏం పండగండి పాస్కా పండగ చేసుకోవాలి ఏంటి పాస్కా పండగ ఏక అర్థం దాటిపోవుట ఏం దాటిపోయారు బానిసత్వం నుండి స్వేచ్ఛలోకి వచ్చారండి దేవుడి మూలంగా వాళ్ళకి ఒక అనుభవాన్ని ఇచ్చాడు దేవుడు ఏమిటి అనుభవం మేము శ్రమంలో ఉండగా మేము కష్టాలలో ఉండగా మేము బానిస బ్రతుకులు బ్రతుకుతుండగా మేము బానిస బ్రతుకులు బ్రతుకుతుండగా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు దీనికి గురుతుగా దేవుడు ఏం చెప్పాడండి మీరు ఒక పిల్లని చంపాలి పిల్లని చంపి ఆ యొక్క రక్తాన్ని ద్వారబృందాలకు రాసి నా పేరిట పాస్కా భోజనాన్ని భుజించాలి ఎందుకు ఇదంతా కూడా నేను శ్రమలలో ఉండగా నేను కష్టాల్లో ఉండగా నా దేవుడు అంటాం కదండి మనం నువ్వు నా దేవుళ్ళు లాంటి వాడివి నువ్వు నా దేవుడివి అంటాం కదండీ కానీ మనం ఏం చేస్తాం దేవుణ్ణి దేవుణ్ణి ఏం చేస్తామండి తీరం దాటిన తర్వాత తెప్ప తగలేసేస్తామండి ప్రియులకు దేవుని ఆ దేవుణ్ణి ప్రియులు దేవుని బిడ్డలారా ఏం చేస్తారు వీళ్ళు కూడా ఎప్పుడైతే ఆ బానిసత్వం నుంచి బయటికి వచ్చారో అవునా కదా బానిసత్వం నుంచి బయటికి వచ్చారో ఆ ఎడారిలో ప్రయాణం చేస్తుండగా మోసి ఎక్కడికి వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళి ఎన్ని రోజులండి ఎన్ని రోజులండి కన్ను మూసి తెరవగానే ప్లేటు మార్చేశారు వీళ్ళు కన్ను మూసి తెరవగానే ప్లేటు మార్చేశారండి వేరొక బాట పట్టారు వీళ్ళు వేరొక దారి చూసుకున్నారు ఆయన ఆ కొండ మీద నలభై దినాల పాటు ఉండగానే ఇక మనకు ఛాన్స్ దొరికిందిరా నిన్ను కాపాడిన దేవుడు నిన్ను విమోచించిన దేవుడు నీ శ్రమలో నిన్ను నడిపించిన దేవుడు ఇప్పుడు నీకు కనబడతా అంతే కదా ఇజ్రాయెల్ ప్రజలు చేస్తుంది ఏం జరిగింది ప్రియులకు దేవుని అప్పుడు వెంటనే ఏం చేశారు ఆ ఆ దేవుడు మనకొద్దో ఇప్పుడు ఏ దేవుడు కావాలి మనకి ఏం చేస్తారు వాళ్ళు ఏం చూడండి ఏ పోతా ఆ సంపదోడ ఏ దోడండి సంపద దీని గురించి రోమ పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది పిల్లార రోమిలికి రాసినట్టు లేక ఒకటవ అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చదువుకుందాం వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించరి రోమేలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము ఇరవై ఐదో వచనము చదువుకుందాం పీలారా వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించరి ఆ చాలా ముఖ్యమైనటువంటి మాట అండి ప్రిలారా వాళ్ళను సృష్టించినటువంటి వారిని ప్రేమించినటువంటి వారి శ్రమలలో వారి బాధలలో వారికి తోడుగా ఉండి వారిని విడిపించినటువంటి ఆ దేవుని సృష్టికర్తకు బదులు సృష్టించబడిన వస్తువులను వాళ్ళు ప్రేమించటం మొదలుపెట్టారండి ఆ పూజించారు సేవించారు ప్రియారా ఏం జరుగుతుందండి ప్రియులారా ఏ దేవుడైతే ఈ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఏ దేవుడైతే వీళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు ఏ దేవుడైతే వీళ్ళు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు నేనున్నా మీకు తోడుగా నేను మేము విడివను ఎడబాయిన దేవుడని నీవేదో గొప్ప సంగమని కాదు కదా నీవేదో ఇజ్రాయల్ సంఘం అనేటువంటిది ఇజ్రాయల్ ప్రజలు అనేటువంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళని కాదండి దేవుడు ప్రేమించింది దేవునికి ఆ ఇస్రాయలు ప్రజల మీద వల్ల మాలిన ప్రేమ ప్రియులకు దేవుని బిడ్డలారా ఏం జరిగిందండి ఎవరిని పోస్తారండి పోత దోడ ఏ దోడ అంటే దేని గుర్తుగా ఉంది దేవునికి బదులుగా సంపదలు ప్రిలకు దేవుని బిడ్డలారా మనల్ని దీవించి మనం రక్షించి మనల్ని కాపాడి మనల్ని ప్రేమించేటువంటి ఆ దేవుని విడిచిపెట్టి ఏం చేశారు వీళ్ళు పోత పోతదోడని దబ్బర దేవతని ఆ దొరికినటువంటి ఆ క్షణములో ఆ యొక్క ఆనందాన్ని ఇచ్చేటువంటి దాని వెంట మొదలు మొదలుపెట్టారండి వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా మోసేతోటి ఏమన్నాడండి దేవుడు మోసేతోటి వీళ్ళు ఆ పదం చెప్పండి అండి తల బిరుసు జనము ఇస్రాయల్ ప్రజలకు పెట్టిన పేరేంటండి దేవుడు ఏ పే ఏ జనం అంటండి వాళ్ళు నేను చెప్పిన మాట కాదండి బైబిల్లో ఉన్న పదాన్ని చెప్తున్నానండి వీరు తల బిరుసు జనము వీరు నా రక్షణని నా ప్రేమని వదిలిపెట్టేశారు దేవుడు ఏమన్నాడు తెలుసా మోసేతో ఈ జనముని ఈ ఎడారిలోనే నాశనము చేస్తాను అని పలికి ఒక మాట అంటాడు వీరు అడ పొడ కానరాకుండా వీరిని నాశనము చేస్తానని పలికాడు కానీ మోసే అంటాడు దేవా నీవు మహాకరుణ కలిగినటువంటి వాడివి కదా ఎంత చక్కని మాటండి దేవుడు ఎటువంటి వాడండి మహాకరుణ కలిగినటువంటి వాడివి కదా నీ కోపము క్షణకాలము నీ కరుణ కలకాలము కదా దేవుడు అన్నమా మోసి అన్న మాటలండి అయ్యా ఈ జనం పిచ్చు జనమయ్యా ఈ జనం పిచ్చు జనమయ్యా నీవు మహాకృప కలిగినటువంటి వాడివి కదయ్యా నీవు మహాకరుణ కలిగినటువంటి వాడి కదా కదయ్యా నీ ప్రేమ అనంతమైనటువంటిది కదయ్యా నువ్వు వాళ్ళని విడిపించుకొని వచ్చావు కదయ్యా నీ ప్రేమ కలకాలము నీ కోపము క్షణకాలము కదయ్యా వాడి పాపములను క్షమించి వారిని మరలా ప్రేమించయ్యా అన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఏమిటి మనకు నేర్పించేది పాత ఇస్రాయేలు అనేటువంటి ఇస్రాయలు ప్రజలు ప్రియులకు దేవుని బిడ్డలారా వారి కష్టాలలో ఉన్నప్పుడు వారు బాధలలో ఉన్నప్పుడు వారు శ్రమలలో ఉన్నప్పుడు వారిని రక్షించినటువంటి వారిని కాపాడినటువంటి వారి మీద తన ప్రేమను గమనించినటువంటి ఆ దేవుణ్ణి మరచిపోయి పాపం వెంట పరిగెడితే ఆ బంగారు దూడ వెంట పరిగెడితే బంగారం వెంట సంపదల వెంట పరిగెడితే దేవుడు మరలా మరలా వారిని గద్దించాడు నేను వీళ్ళ నాశనం చేస్తానన్నాడు దేవుడు కూడా కోపం వస్తాడు రాదా రాదండి ఏం చేశాడు ఆదికాండం ఆరో అధ్యాయంలో ఏ ఏ వర్షాన్ని ఏ వర్షాన్ని పంపించాడు అండి నలభై దినాల పాటు ఏ వర్షాన్ని పంపించాడు జలప్రలయాన్ని పంపించాడు జలప్రళయాన్ని పంపించాడు సోదోముకమూర్రు ప్రజల మీదకి ఏం పంపించాడు దేవుడు అగ్నివర్షాన్ని పంపించాడు దేవుడికి కూడా ఎంత దేవుడైనా కానీ తనకు నమ్మక పాత్రంగా జీవించినప్పుడు ఆయనకు కూడా బాధ కలుగుద్దండి ఈ రోజున మనం ప్రియులకు దేవుని బిడ్డలారా రెండు రకాల వ్యక్తిత్వాలను మనం చూడాలి ఒకటి ఏమిటి అంటే పాత ఇస్రాయేలు నూతన ఇస్రాయలు పాత ఇస్రాయల్ ప్రజలు మరలా మరలా దేవునికి ద్రోహము చేసి దేవుని యొక్క రక్షణకు ద్రోహము చేసి దేవుని యొక్క ప్రేమకు ద్రోహము చేసి దూరముగా వెళ్ళిపోతుంటే దేవుడు వారిని ప్రేమించాడు దేవుడు వారిని గద్దించాడు వారిని శిక్షించాడు మరలా తన దారి తెచ్చుకొని తన ప్రేమని తన రక్షణని వారి మీద కుమరించ ప్రయత్నం చేస్తున్నాడు కానీ నూతన ఇస్రాయల్ యేసు భగవానుడు ఒకే ఒకసారి తన జీవితంలో ఒక అనుభవాన్ని పొందుకున్నాడు ఏమిటి అది ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతని చూచి నేను ఆనందించుచున్నాను అని పలికిన తరువాత యేసు ప్రభు ముప్పై సంవత్సరాల వయసులో ఒక్కసారి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకున్న జ్ఞాన జ్ఞానస్నానం రూపంలో ప్రియులకు దేవుని బిడ్డ ఇక నో టర్నింగ్ బ్యాక్ ఇక వెనుదిరిగి చూడలేదండి దేవుని యొక్క రక్షణ ప్రణాళికని దేవునికి సువార్త ప్రణాళికని ఒక ఉద్యమముగా చేపట్టి నిద్ర ఆహారాలు మాని ఆ దేవుని కొరకై జీవించాడు ఆ దేవుని యొక్క రక్షణ కొరకై జీవించాడు ఆ పరిశుద్ధాత్మలో ఎదిగాడు పిల్లకు దేవుని బిడ్డలారా గమనించండి అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేనుడకు యేసును ఇట్లు అభిషేకించినది మీకు తెలియను ఆయన అంతటను పర్యటించచ్చు మేలు చేయచ్చు పిచాచి శక్తికి లోబడిన వారందరినీ బాగు చేస్తాను ఏలయనా దేవుడు ఆయనతో ఉండను క్రీస్తునందు క్రీస్తు భగవానుడు తాను పొందుకున్న అభిషేకాన్ని తాను ఆమరణాంతం వరకు గుర్తుంచుకున్నాడు అండి ఏమని ఇతడు నా ప్రియమైన కుమారుడు దేవుని ప్రేమ ఇతను నేను పరిశుద్ధాత్మతో అభిషేకించితని అభిషేకం ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ రోజున ఆయన జ్ఞానస్నానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా పాత ఇస్రాయలు దేవుని ప్రేమను కోల్పోతే దేవుని ప్రేమను విడిచిపెట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా బంగారుదూతని బాలుదేవతని వాటి వెంట పరిగెడితే నూతన అయినటువంటి యేసు భగవానుడు ఒక్కసారి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పిన తర్వాత ఇక ఆయన ఎన్ని శ్రమలొచ్చినా సిలువ మరణం వరకు కూడా సెలువ మరణం వరకు కూడా ఆ తండ్రి ప్రేమలోనే జీవించాడు ఆ తండ్రి ప్రేమకు లోబడి బ్రతికాడు ప్రియులకు దేవని బిడ్డలారా ఆ తండ్రి ప్రేమ కొరకై ఆయన ఆ విధేయతతో జీవించాడు ప్రియులకు దేవని బిడ్డలారా ఈ రోజున మనందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క ఈ యొక్క బాప్తిస్మాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా నీవు నేను ఏమి నేర్చుకోవాలి అందరూ నా వైపు చూడండి క్రైస్తవులు రెండు రకాలండి క్రైస్తవులు ఎన్ని రకాలండి రెండు రకాలు మొదటిది నామమాత్రపు క్రైస్తవులైతే నామమాత్రపు క్రైస్తవులైతే రెండవ వారు ఆత్మ అనుభవాన్ని పొందినటువంటి క్రైస్తవులు నామమాత్రపు మాత్రపు క్రైస్తవులు ఒకవైపునైతే దేవుని యొక్క ప్రేమను నిజముగా చవి చూచినటువంటి వారు మరొకరు అవును ప్రియులారా ఏదో మా అమ్మ నాన్న క్రైస్తవుడు కాబట్టి నేను కూడా జ్ఞానస్థానం పొందుతాను అయిపోయింది నాకు రక్షణ వచ్చింది నో నా గుడికి వెళ్ళాలి కదా వెళతాను లేకపోతే వెళ్లకుండా కూడా ఉంటాను ఏమంటామండి మనం నువ్వు నాకు దేవుడివి ఏమంటాం నువ్వు నాకు దేవుడివి అంటామండి నువ్వు నా దేవుడివి అంటాం కానీ ఆదివారం మాత్రం గుడికి రాలేను నువ్వే నా దేవుడివి నువ్వే నా సర్వస్వం నా గుండెల్లో నువ్వే ఉన్నావు దేవా కోచ్తే కూడా నువ్వే ఉంటావు దేవా నిన్న ఒక పుస్తకం చదువుతుంటే ఒక చిన్న సంఘటన ఆ యొక్క సంఘటనలో తల్లిదండ్రి బాగా దేవుని ప్రేమతో పెంచారంటండి ఆ పిల్లని చివరికి ఆ పిల్ల చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చిందంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చిందండి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి ఆ పిల్లని చిన్న పిల్లని తల్లిదండ్రి ఆసుపత్రి దగ్గర తీసుకుని వచ్చి ఆసుపత్రిలో డాక్టర్ చేతుల్లో పెట్టారంట ఆపరేషన్ కోసం ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళుతున్నారు వెళుతుంటే ఆ చిన్నారి బిడ్డట ఆ డాక్టర్తో అన్నదట డాక్టర్ గారండి నా గుండెని మీరు ఓపెన్ చేస్తారుగా తెరుస్తారుగా తెరిసిన తర్వాత నా గుండెల్లో ఏసై ఎలా ఉన్నాడో చెప్తారా అని చెప్పింది అంటే నా గుండెల్లో ఏసయ్యా ఎలాగున్నాడో చెప్తారా అని అడిగిందంటాడు బాగున్నాడా బాధపడుతున్నాడా నా గుండెల్లో ఉన్న ఏసయ్యా అని ఆ డాక్టర్ గారిని అడిగిందంట ఆపరేషన్ అయిపోయింది డాక్టర్ గారు థియేటర్ నుంచి బయటికి వస్తున్నాడు అతనిలో సంతోషం లేదు ఆనందం లేదు అలా తల ఉరికే నేలేసుకొని వస్తుంటే తల్లిదండ్రి భయపడ్డారు ఏంటి మా బిడ్డకి ఏమైనా అయిందా ఏంటి డాక్టర్ గారు సహజంగా ఆపరేషన్ సక్సెస్ అయితే ఎలా వస్తారండి అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడన్నా వాళ్ళని చూసినప్పుడు బాగుందమ్మా అంతా బాగానే ఉందంటారు ఈ డాక్టర్ గారు నవ్వకుండా బయటకు వస్తున్న తల్లిదండ్రి భయపడ్డ డాక్టర్ గారు అండి ఏమైందండి మా అమ్మాయికి ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా అంతా సవ్యంగానే జరిగిందన్న అని వాళ్ళకి ఆ మాట చెప్పి తల ఉంచుకొని వెళ్ళాడంటండి వెళ్ళిన తర్వాత కొద్దిగా సమయం ఆగిన తర్వాత మరలా డాక్టర్ గారు ఈ పేరెంట్స్ దగ్గరికి వచ్చి అన్నాడట మీ బిడ్డ నన్ను ఒక ప్రశ్న వేసిందమ్మా డాక్టర్ గారు అండి మీరు నా ఆపరేషన్ చేస్తారు కదా నా గుండెల్లో ఏసై ఎలాగున్నాడు మంచిగా ఉన్నాడా లేకపోతే బాధపడుతున్నాడా నాకు చెప్పండి అన్నాడు నా జీవితంలో మొట్టమొదటిసారి ఇప్పటి వరకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు మొట్టమొదటిసారి నీ బిడ్డ నాకు దేవుని మీద నమ్మకం కలిగేటట్లు చేసిందమ్మా అని చెప్పాడంటండి హలెయ ప్రైస్త్రైస్తలాడ్ ఒక చిన్నారి బిడ్డ ప్రిలారా తన స్వచ్ఛమైన ప్రేమతో ఏసయ్య మీద తన సింపుల్ ప్రేమతో తన సామాన్యమైన ప్రేమతో పలికిన మాట నా హృదయంలో ఏసయ్య ఎలాగున్నాడు ఈ రోజున మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి జ్ఞానస్నానం పొందిన నీవు ఏసయ్యని పరిశుద్ధాత్మ రూపంలో ఏసు ప్రభుని హృదయంలోనికి స్వీకరించావా జ్ఞానస్నానం పొందిన నీవు పాత ఈస్రాయలు లాగా దేవుని మోసం చేస్తున్నావా దేవుని ప్రేమను మోసం చేస్తున్నావా దేవునికి అభిషేకాన్ని మోసం చేస్తూ బ్రతుకుతున్నావా నూతన ఈస్రాయలు అనేటువంటి ఏసు వలే దేవునికి నమ్మక పాత్రం బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా నీ జ్ఞాన స్నానపు వాగ్దానాలకి నీ జ్ఞాన స్నానపు జీవితానికి నీ జ్ఞాన స్నానపు అభిషేకానికి లోబడి బ్రతుకుతున్నావు ఆత్మ పరిశీలన బిడ్డ ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ గుండెల్లో ఉన్న ఏసయ్య ఎలాగున్నాడు నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీ బాధల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండి నిన్ను లేవనెత్తి నిన్ను నడిపించి నేనున్నా తోడుగా అని నడిపించినట్టు ఆ దేవుడు నిన్ను చూసి బాధపడుతున్నాడా నీ దేవుడు నా దేవుడు నువ్వు అని అంటావు కదా యేసును చూసి ఆయనని ఎలాగున్నాడు నీ హృదయంలో ఆయనను బాధ పెడుతున్నావా లేకపోతే ఆయనకి ఇష్టమైన దేవు బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా ఈ ఆత్మ పరిశీలన మనం చేసుకోగలిగితే మనం ఎక్కడ దారి తప్పామో మనకు అర్థమవుద్దండి ఏం జరిగిందో మనకు తెలుసు మన ఆత్మీయ జీవితంలో మొదటి రకం నామమాత్రపు క్రైస్తవులు అయితే రెండవ రకం ప్రతి దినము కూడా దేవుని యొక్క అనుభవాన్ని పొందినటువంటి వారు ప్రతి దినం కూడా దేవుని యొక్క ఆత్మీయ అనుభవాన్ని పొందుకొని ఆ ఆత్మలో దేవుని ప్రేమను మరవకుండా జీవించేటువంటి వాడు నీవు ఏ విధంగా ఉన్నావు దేవుని ప్రేమను పొందిన బిడ్డగా ఉంటున్నావా నామ మాత్రం క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా ప్రతి దినము నీ జీవితంలో ప్రార్థనా జీవితముందా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నావా దేవునికి అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుని యొక్క స్వస్థతను జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆత్మ పరిశీలన చేసుకో ప్రియబిడా ఈనాడు మనం చదువుకున్న రెండవ పట్టణంలో పౌలు గారు ఎంత గొప్ప మాటలు పలుకుతున్నాడండి మనతోటి కొంత తీతుకు రాసినా లేక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో నేను చదువుతాను వినండి పిల్ల ఆయన మనని రక్షించను మనల్ని ప్రేమించాడండి ఆయన మనల్ని రక్షించాడు ఎందుకని మన గొప్పతనాన్ని బట్టి కాదండి మనకు అన్నీ ఉన్నాయని కాదండి దేవుడు మనం ప్రేమించింది కానీ ఎందుకని మనము చేసిన సత్కార్యములన కాదు ప్రియులారే గుర్తుపెట్టుకోండి దేవుడికి రక్షణ ఇచ్చింది ఎందుకని నీ గొప్పతనాన్ని చూసా నువ్వు గొప్పగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించింది నువ్వు అన్ని సక్రమముగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించింది దేవుడు నిన్ను లేదండి నువ్వు పాపిగా ఉన్నప్పుడే నువ్వు శ్రమలలో ఉన్నప్పుడే నువ్వు కష్టాల పాలవుతున్నప్పుడే దేవుడిని ప్రేమించాడు బిడ్డ అది మరిచిపో మాకు ఏమంటున్నాడండి ఆయన మనల్ని రక్షించను మనము చేసినట్టు గొప్ప కార్యాలను బట్టి కాదండి గుర్తుపెట్టుకోండి బిడ్డలారా ఒకవేళ అండి గొప్ప కార్యాలు ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు అండి మనం అందరు ఇష్టపడతారండి అవునా కాదా మన డబ్బు ఉంటే రారండి మన గొప్ప ఉద్యోగం ఉంటే రారా కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏమెవరో నాకు తెలియదు ఏమెవరో నాకు తెలియదు గమనించండి ఏనెవరో నాకు తెలియదు గమనించండి మనము చేస్తున్నటువంటి గొప్ప కార్యములను కాక తన కనిక్రములను ఆయనను రక్షించాను గొప్ప మాట అండి చేసి రక్షించి పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమును నూతన జీవము మూలముగా జ్ఞాన స్నానము ద్వారా ఆయన మనను రక్షించాడు హాలె లూయా మన క్రియలను బట్టి కాదండి మన గొప్ప కార్యాలను బట్టి కాదండి ప్రియబిడ్డ నిన్ను నన్ను దేవుడి ప్రేమించింది మనం పాపిగా ఉన్నప్పుడే మన కొరకై ప్రభువు మరణించి తన రక్తముతో మనల్ని వెలనిచ్చి కొనుక్కున్నాడండి ఆయన అటువంటిదండి ఆయన ప్రేమ ఆయన ఆయన యొక్క రక్షణని ఆయన ప్రేమను మనం కోల్పోకూడదు ప్రిలకు దేవుని బిడ్డలారా అటువంటి ప్రేమ మనకు దొరకదు ప్రియులకు దేవుని బిడ్డలారా మనం అనుకుంటాం కానీ ఆయన ప్రేమలో మనం ఎదగలి ఏమంటున్నాడండి ఆ తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురిపించను ఆయన విస్తారమైన ప్రేమను ప్రియులకు దేవుని బిడ్డలారా మన మీద కుమ్మరించాడండి మన మీద యా ఆయన అనుగ్రహం వలన మనం నీతిమంతులమై మనం ఆశించు నిత్య జీవం పొందగలుగుటకు ఆయనట్లు చేశాను ఇది సత్యము ప్రియదేవుని బిడ్డ జ్ఞానస్నానాన్ని గురించి మాట్లాడుతుందండి నువ్వు గొప్పగా ఉన్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధుడివి కాబట్టి నీ కార్యాలను బట్టి ఆయన రక్షించలేదండి ఆయన కృప వలన ఆయన ప్రేమ వలన నిన్ను కాపాడుకున్నాడు ఆయన నీవు ఆయన యొక్క కట్టుబాట్లకు లోబడి ఉండు ఆయన నమ్మకానికి ఆయన యొక్క నిజమైనటువంటి ప్రేమకి పరలోకతండ్రి యొక్క ప్రేమకి నీవు నమ్మక ద్రోహాన్ని చేసి దేవుని కృపను కోల్పో మాకు ఈ లోకపు సంపదల కొరకై ఈ లోకపు ఆశల కొరకై అంతస్తుల కొరకై ఆయన నీకు నిజమైన రక్షణని ఆయన నీకు నిజమైన ఆదరణని ప్రియులకు దేవుని బిడ్డలారా మనము నీవు నేను కూడా కోల్పోకుండా ఉండడానికి మనందరూ కూడా జ్ఞాపకం చేయమని వేడుకుందాం మన జ్ఞానస్నానపు వాగ్దానాలని అందరూ కూడా లేచి నిలబడదాం ఒకసారి యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానపు ఆ యొక్క నదిలో జరిగిన జ్ఞానస్థానాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటుండగా మనము కూడా మన జ్ఞానస్థానాన్ని ఒకసారి నూతీకరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను అడిగేటు ప్రశ్నలకు మీరందరూ కూడా కలిసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి మీరు పిచాచిను విడిచిపెట్టుచున్నారా దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా విడిచిపెట్టు దాని ఆకర్షణలను విడిచిపెట్టుచున్నారా విడిచిపెట్టు మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా అతని పుత్రుడును ఏకూత్రుడైనటువంటి యేసు ప్రభు మన కొరక ఈ లోకానికి వచ్చి తన అమిత్తమైన ప్రేమ కారణంగా సిలువలో మరణించి మూడవ నాడు జీవముతోటి లేచి ఉన్నారని విశ్వసించుచున్నారా పరిశుద్ధాత్మని పరిశుద్ధ కథోలిక సభని పునీతుల సంబంధ ప్రయోజనని పాపమల మన్నింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవితమును విశ్వసించుచున్నారా విశ్వసించుచురా ప్రియ దేవుని బిడ్డలారా ఇవే మనం దేవునికి చేసిన ప్రమాణాలు ఆ నిజ దేవుని ప్రేమకి మనం ప్రతిఫలంగా ఇచ్చేటువంటివి కాబట్టి ఈ యొక్క ఈ యొక్క విశ్వాసముల మనందరం కూడా జ్ఞానస్నానం పొందాం కాబట్టి అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం చేతులు జోడించి సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ప్రియ కుమారుడైనటువంటి ఏసునాథుని యొక్క జ్ఞానస్నానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా పాత ఇస్రాయల్ అనేటువంటి ఇజ్రాయల్ ప్రజలు నీ ప్రేమను కాదని నీకు వ్యతిరేకముగా జీవించి ఉన్నారు నీ కట్టడలను మీరు ఉన్నారు తండ్రి కానీ నూతన ఇజ్రాయల్ అంటే యేసు ప్రభు నీ ప్రేమను పొందుకొని నీ ఆత్మాభిషేకాన్ని పొందుకొని శిలువ మరణము వరకు కూడా నీ ప్రేమలోనే జీవించాడు తండ్రి మేమందరము కూడా నేను నిజ ప్రేమను తెలుసుకొని ప్రభువా ఆ ప్రేమలో బ్రతికేటటువంటి కృపను మాకు ప్రసాదించండి నీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి ఆస్వాదించండి వారి కుటుంబాలను దీవించండి ప్రభువా హృదయంలో శాంతి లేని బిడ్డలను దీవించండి నా ఆయన కన్నీటితో బ్రతుకుతున్న బిడ్డలకు ప్రభు ఓదార్పును ప్రసాదించండి కుటుంబాలలో శాంతి లేనటువంటి వారిని మీరు సందర్శించండి పాడి ఎందును పంట ఎందును ఉద్యోగంలోను చదువులలోను జీవితంలోను కష్టపడటంలోను మాకు తోడుగా ఉండండి తండ్రి ముఖ్యముగా ప్రభువ ఆత్మవిషయంలో నాశనమవుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నామయ్యా నీ పరిశుద్ధాత్మను వారిపై ఉంచి ప్రభువా వారు ఉత్నీకరించండి తండ్రి నీ అభిషేకాన్ని ప్రభు వారిపై కుమరింపచేసి వారికి శక్తిని బలాన్ని అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొని తండ్రి ఆమె